हेलो अंडी, होप एवरीबॉडी इज गुड। फिल्मिया लैबोरेटरी संस्थ इन्फिनिटी तो कलाबरेटरी ओ 30 मंदी सिनेमा प्रेमी तो सपोर्ट तो ओ मिनी क्राउड फंडिंग फिल्म गा ई चित्रम द्वाने मी मुंदु प्रेजेंट चेस्तो ई सिनेमा गनुक मीकु नच्चिनट्लयिते मीकु नच्चिन टिकेट अमौंट नी किंद उन्न बैंक अकाउंट्स पंपिंचि ई फिल्म टीम की सपोर्ट तेलियजेयाली। तेलुगुलो कोत्त रकम सिनेमालु राडडानिकि हेल्प चेसिन वाळ्ळु कूडा उन्नारु అండ్ దూరదృష్టి అనే ఫౌండేషన్ కి ఈ ఫిలిం నుంచి కలెక్ట్ అయిన టికెట్ అమౌంట్స్ లో కొంత పర్సెంటేజ్ వస్తుంది। సో ప్లీజ్ డూ సపోర్ట్ ద ఫిలిం అండ్ పే అస్ విష్ ఇఫ్ యు లైక్ ద ఫిలిం। చుట్టుపక్కల వందల కిలోమీటర్ల వరకు ఎవ్వరూ లేరు। వెతకాలన్న ఆలోచన వచ్చినా ఉపయోగం లేదు। ఇక్కడ రెండు రకాల దయ్యాలున్నాయి, మనుషులని పీక్కుతెనేవి ఒక రకం, అవి గాల్లో వేలాడదీస్తున్న బట్టల్లాగా ఉంటాయి, ఇంకో రకం మనుషులకి సాయం చేస్తాయని అంటుంటారు, కానీ వాటిని నేనెప్పుడు చూడలేదు, అవి ఆకాశం అంత ఎత్తుంటాయంట। అవి చెడ్డవైనా మంచివైనా సరే వాటి నుంచి తప్పించుకోవాలంటే ఒక మెరిసే రాయి మాత్రమే సాయం చేస్తుంది। మెరిసే రాయి ఓ మాంసపు ముద్ద లాంటిది, దూరంగా రాయిని విసిరేస్తే ఎంత పెద్ద దయ్యమైనా దాని వెంట వెళ్ళిపోతుంది, మనం బ్రతికిపోతాం। ఆహారం కోసమని బయటికి వచ్చాను, ఇప్పుడు వీటి మధ్య ఇరుక్కుపోయాను, నా సంచిలో ఆ మెరిసే రాయి లేదు, పరిగెట్టే కాలు తప్ప। Where to go to find yourself?
హలో, ఎలా ఉన్నావు అమ్మా? అక్కడ అంతా బాగానే ఉంది కదా? నాకు రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది ఇక్కడి నుంచి. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనే ఏదో ఒకటి చేసి వచ్చేస్తాను. నువ్వు నా గురించి కంగారు పడకు, సరేనా? నాకు పెద్దగా దెబ్బలేం తగలలేవులే. ఏదో వాటి నుంచి తప్పించుకునేటప్పుడు కొంచెం కింద పడ్డాను అంతే. దేవుడి దయవల్ల వాటి చేతికి నేను చిక్కలేను. నాకేం కాదులే. ఇంట్లో మంచినీళ్ళు అయిపోతే ఆ పాత కుర్చీ ఉంది కదా, దాని కింద ట్యాంక్ ఉంది. సరేనా? హలో హలో అమ్మా, హలో వినిపిస్తుందా? హలో హలో అమ్మా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో హలో. వద్దు బాబు, నువ్వు రావద్దు. అమ్మా ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నన్ను రావద్దంటావేంటి నువ్వు? నువ్వు విన్నది నిజమే బాబు, నువ్వు రావద్దు. మేమే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇక్కడ ఇదే మట్టి కింద దాక్కుని దాక్కుని బ్రతకడం నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఎందుకు బ్రతుకున్నామో కూడా అర్థం కావడం లేదు. ఏదో సమాధి అయ్యేంత వరకు కూడా ఓ సమాధిలో బ్రతుకుతున్నట్టుగా ఉంది. బయటున్న దయ్యాలకు భయపడుతూ ఇలా ఎంతకాలం లోపలే ఉండిపోతాం చెప్పు? బయటకి వెళ్తే ఒకేసారి చస్తాం. కానీ ఇలా ఉండడం నాకు చావు కన్నా దారుణంగా ఉంది. అమ్మా అమ్మా, అలా అనొద్దమ్మా. నేనే వచ్చేస్తాను. కొద్దిసేపట్లో అక్కడ ఉంటానమ్మా. నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం ప్లీజ్ అమ్మా. అర్థం చేసుకోవా? లేదు బాబు, నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నువ్వు భయపడుతూ ఓ గుహలో దాక్కుని ఉన్నావు కదా. బయటున్న దయ్యాలు నిన్ను తినేస్తాయేమో అని చెప్పి నీ భయం, అలాగే నాకు కూడా. నా లోపలున్న దయ్యాలు నేను బయటకి వెళ్ళకపోతే నన్ను తినేస్తాయేమో అని చెప్పి భయంగా ఉంది. బాబు, నిజం చెప్పాలంటే అది కాదు అసలైన కారణం. మరేంటమ్మా చెప్పు, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎక్కడికో వెళ్ళిపోతానని ఎందుకంటున్నావు? నేనేం చేశానని? చాలా చేసావు బాబు, చాలా చేసావు. నువ్వు మాకోసం ఇప్పటి వరకు కష్టపడింది చాలు. నిన్నింక ఇబ్బంది పెట్టలేం. మా దారేదో మేం చూసుకుంటాం. అమ్మా అలా అనొద్దమ్మా, అలా అనకండి. అసలు నేనేం చేశానని? అందరం బానే ఉన్నాంగా కలిసి. నిన్ను వాడుకొని మేం బానే ఉన్నాం బాబు, కానీ నువ్వే ఇలా మాకోసం రోజు ప్రమాదాల్లో పడుతూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. వదిలే బాబు, కొంచెమైనా బరువు తగ్గుతుంది నీ మీద, మమ్మల్ని వదిలే. అయ్యో అమ్మా అలా అనకమ్మా ప్లీజ్. మీరెప్పుడు నాకు భారం కాలేదు, నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు. నాకంటూ ఇంకెవరున్నారమ్మా, మీరు తప్ప. చెల్లికి కావలసిన మూలికలు కూడా దొరికేశాయి,
వీటితో తను మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. ఆ నమ్మకం నాకుంది. మళ్ళీ నడుస్తుంది, నోరు తెరిచి మాట్లాడుతుంది. చూడండి, తన పరిస్థితి తెలుసు కదరా. ఆకలేసినా కాళ్ళు కదలవు, అమ్మ అని పిలవాలన్నా పెదాలు మెదలవు. ఏదో గుండె మాత్రమే కొట్టుకుంటున్న బొమ్మలాగా ఉంది, శవంలాగా ఉంది. ఇలా నా కూతుర్ని చూస్తూ ఉండిపోతానని ఎప్పుడు అనుకోలేదు. అమ్మా, అలా అనొద్దమ్మా. చెల్లికేమీ కాలేదు, తనకేం కాలేదు. సరేనా, చూస్తూ ఉండు. తను త్వరలోనే లేచి నిన్ను పట్టుకొని అమ్మా అని పిలుస్తుంది. అటు ఇటు నడుస్తుంది, మనలాగే మామూలు మనిషిలాగా ఉండాలనే కదా నేను ఇంత దూరం వచ్చింది. అవును బాబు, తెలుసు నువ్వు వచ్చేస్తావు. నేనన్నా చెల్లన్నా నీకెంత ప్రేమో నాకు తెలుసు. కానీ నాకు మాత్రం ఇలా నా కూతురుతో ఇక్కడే ఉండిపోవాలని లేదు. తినని మామూలుగా చూడాలనుంది, అందరిలా తిరిగితే చూడాలనుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఈ రాకాసుల నుంచి దూరంగా. నువ్వు చేయాల్సిన చికిత్స నువ్వు చేస్తున్నావు, నాకు తెలుసు ఎంత కష్టపడుతున్నావు. కానీ ఎవరైనా మంచి వైద్యుడు దొరికితే మనం చెల్లిని బాగు చేయొచ్చు కదా. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మ చెల్లిని తీసుకొని? అలా కాదురా, నాకు ఇంతకన్నా సరైన ఆలోచన ఏమీ రావడం లేదు. నెల రోజులుగా తను 3 సార్లు రక్తం కక్కుకుంది. నాకు భయం వేస్తోంది, తనకేవైనా అయితే నేను బ్రతకలేను. అమ్మా, మీ ఇద్దరికేమన్నా అయితే నేను బ్రతకలేనమ్మా. సరే విను, నాకు ఒక ఆలోచన వచ్చింది. మన అడవి దాటుకుని మనుషులుండే చోటుకు వెళ్ళడానికి. బయటికి వెళ్ళడానికా? అవునమ్మా. కానీ ఎలాగా? అది చాలా దూరం కదా. పడవ ఏమైనా తయారు చేస్తున్నావా? పైగా నీళ్లున్న చోట అవి ఎక్కువ ఉంటాయిగా, వాటి గురించి నీకు తెలుసు కదరా. అమ్మా చెప్పేది వినమ్మా. అవును, పడవే తయారు చేస్తున్నాను. కాని నీటిలో వెళ్లేది కాదు, గాలిలో వెళ్లేది. నిన్న అడవికి దగ్గరలో ఒక కూలిన విమానాన్ని చూశాను. అది సగానికి సగం ధ్వంసమైపోయింది అమ్మా. దాని రెక్కలైతే తెగిపోయాయి, కానీ దాని ప్రాణం ఇంకా అలాగే ఉంది. దాని ఇంజన్, దాని ఆట ఇంకా పనిచేస్తూనే ఉంది. మనం గనక దానికి రెక్కలు తిరిగి తొడిగితే అది గాల్లోకి ఎగురుతుంది. ఈ దయ్యాలన్నీ దాటుకొని వెళ్ళడానికి పక్షి మాత్రమే మనకు సహాయం చేయగలదు. నన్ను నమ్మమ్మా, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మనకి కావలసిందల్లా కొంచెం ఇనుము మాత్రమే. అప్పుడు నువ్వు నేను చెల్లి అందరం మనుషులుండే చోటికి వెళ్ళిపోవచ్చు. అవునరా, నువ్వు అన్నట్టు ఇది పనిచేస్తే మన జీవితాలే మారిపోతాయి కదరా. కానీ దానికి సరిపోయేంత ఇనుము ఎక్కడ దొరుకుతుంది మనకి? నీ ఇంటి పైకప్పును పీకేస్తావా? మనం ఒక్కసారి వెళ్ళిపోతే ఈ ఇంటితో మనకి ఎటువంటి సంబంధం ఉండదు కదా. ఈ ఒక్క అడిగేస్తే చాలమ్మా, ఇక ముందంతా చాలా బాగుంటుంది. మీ ఇద్దరిని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదమ్మా నాకు. మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు కదా, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. భూమి మీద తక్కింది మనుషులే, కాని మానవత్వం కాదు. ఏ రాక్షసుడు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను.
దానికోసం నేనేమైనా చేస్తాను మీతో ఉండడానికి. నువ్వే అన్నావుగా చావు రాకుండానే సమాధిలో బ్రతుకుతున్నట్టుగా ఉంది అని. ఒక్కసారి ఆలోచించమ్మా. నేను మాత్రం నీతో చెల్లితో పాటే ఉంటాను. వదిలిపెట్టను, అసలు వదిలిపెట్టలేను. నాకు తెలుసు నువ్వు వదలవని. నీ కళ్ళల్లో కనిపిస్తుంది నన్ను చెల్లిని నువ్వు ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటావు. నీ కళ్ళల్లో నాకు అది కనిపిస్తుంది. అమ్మా, అసలు ఆ మాట నా జీవితంలో మళ్ళీ ఎప్పుడూ వింటాననుకోలేదు. అసలు ఏ సంబంధం లేని మా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు, ఇంత సాయం చేస్తున్నావు, కష్టపడుతున్నావు. నేను నీకు అమ్మను కాను, తను నీ సొంత చెల్లి కూడా కాదు. కానీ ఏ జన్మలో చేసుకునే పుణ్యమో ఊహించని వరంలా మాకు దొరికే బాబు నువ్వు. సొంత వాళ్లలా చూసుకుంటున్నావు మమ్మల్ని. ఆ రోజు నువ్వు గనక లేకపోయి ఉంటే నీళ్లు లేక నేను, నేను లేక నా కూతురు ఇద్దరం చనిపోయి ఉండేవాళ్ళం. ఎంతో దూరాలు వెళ్ళి మూలికలు తెచ్చి చెల్లికి నయమైపోవాలని పాటలు పడుతున్నావు. ఎవరూ పట్టించుకోలేదు బాబు మమ్మల్ని. ఏదో పురుగుని చూసినట్టు చూశారు. మీ చావు మీరు చావండని చెప్పి వదిలేసిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరు లేరమ్మా. నీకు చెప్పాను కదా, అమ్మా నాన్నలంటే అసలైన అర్థం తెలుసుకోకముందే వాళ్ళు చాలా దూరం అయిపోయారు. అవసరం ఉంటే తప్ప మాట కూడా మనిషికి బయటికి రాదు మనుషులకి. కానీ పక్కనో మనిషి ఉంటే మన వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే ఇంక అంతకన్నా ఏం కావాలమ్మా. ఇంకొన్ని రోజులు నేను ఇలాగే ఉంటే మాటలు కూడా మర్చిపోయేవాణ్ణి. ఒంటరిని నేను. మీరు వచ్చాకే నేను మనిషిని అని గుర్తుకొచ్చింది, బ్రతుకు మీద ఆశ పుట్టింది. మీరు మీరు ఇచ్చే ప్రేమ ఈ బయట తిరిగే దయ్యాలకు కూడా భయపడకుండా నన్ను ముందుకు నడిపిస్తుందమ్మా. మీకోసం చెల్లి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇంతకుముందు ప్రపంచంలో నాసిరకం ప్రేమలకు మనుషుల వెయిట్ ఉండేది. నిన్న మొన్న కలిసిన వాళ్ళ కోసం సొంత అమ్మా నాన్నలను మర్చిపోయారమ్మా. లోపల కొట్టుకున్న గుండె వాళ్ళ నుంచి వచ్చిందే కదా. అప్పుడే కలిసిన అమ్మాయికో అబ్బాయికో ఇదిగో ఈ గుండె నీదే అని రాసిచ్చేశారు. మనుషులు దూరమయ్యాక నాకు కావాల్సిందేంటో నాకు తెలిసింది. అసలు నేనెప్పుడో మర్చిపోయిన ముఖ్యమైన ప్రశ్నకి సమాధానంగా మీరు కనిపించారమ్మా. మళ్ళీ నాకు మా అమ్మని గుర్తు చేశారు. అలాగే మీతో పాటు ఒక బహుమతిని కూడా తెచ్చిచ్చారు. ఉప్పుచ్చి చెల్లిని తీసుకొచ్చిచ్చాం నా కోసం. ఎప్పటికీ నాతోనే ఉండాలి, ఉంటారు కూడా.
నేనెప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టలేను. నిన్ను చెల్లిని నేనెప్పటికీ వదిలిపెట్టలేనమ్మా. చెల్లి నీ కోసం ఎదురు చూస్తుంది బాబు. త్వరగా వచ్చే. నువ్వు చెప్పినట్టుగానే మనం వెళ్దాం. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. సరేనా? అయినా ఇదేం నా కొత్త కాదు కదమ్మా. అసలు ఈ దయ్యాల అన్నిటికంటే మనిషి చాలా బలవంతుడు, తెలివైనోడు. ఆ విషయం వీటికి తెలియదు. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు వీటన్నిటికంటే మనిషే చాలా గొప్పవాడు అని తేలిపోతుంది. అప్పుడు ఇవన్నీ భూమి నుంచి తిరిగి వెళ్ళిపోతాయి. అసలు ఈ డబ్బా ఏంటి? అప్పట్నుంచి మెరుస్తూ ఉంది. ఏదో మెనుగుడు పురుగులను సంచిలో వేసినట్టు. అసలేముంది ఈ డబ్బాలో? డబ్బా? హలో, హలో అమ్మా. డబ్బా, ఆ డబ్బా తెరవకండమ్మా. అమ్మా, దయచేసి దాంట్లో ఉన్న రాయిని మాత్రం బయటకు తీయకండమ్మా. దయ్యాలు వచ్చేస్తాయి. హలో, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, దయచేసి ఆ రాయిని మాత్రం బయటకు తీయకండమ్మా. దయ్యాలు వచ్చేస్తాయి. హలో 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 అమ్మా. నాకు కావలసింది ఇంక భూమి మీద లేనప్పుడు నేను బ్రతకుండా ఏం లాభం?
ఇక్కడ రెండు రకాల దయ్యాలున్నాయి. మనుషులని పీక్కు తినేవి ఒక రకం, గాలిలో వేలాడదీసిన బట్టల్లాగా ఉంటాయి. ఇంకో రకం మనుషులకి సాయం చేస్తాయని అంటుంటారు, కానీ వాటి నేనెప్పుడు చూడలేదు. అవి ఆకాశం అంత ఎత్తుంటాయంట. అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళి నీళ్ళు తీసుకురండి. చెల్లిని నేను చూసుకుంటాను. నీళ్ళు చాలా దూరంలో ఉన్నాయి. నా కాలు అస్సలు బాగాలేదు. అయ్యో, నాకు తెలుసు కదా బాబు, నేను వెళ్ళొస్తాను. ఎంత దూరమైనా పర్లేదు, నువ్వు మాత్రం చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. కంటికి కనిపించినంత దూరంగా మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు బయటికి కనిపించని నాలోని మృగం నీకోసం నిద్రలేవడం, నా దాహం తీర్చుకోవడానికి పుట్టినట్టుగా దొరికిందా నాకీ దేహం. నీ కదలని కాళ్ళ మధ్య నాకు కావలసింది ఉంది. తప్పనిపించడం లేదు, నువ్వు వద్దని చెప్పలేవు కాబట్టి. నువ్వు బ్రతికే ఉండాలి చెల్లమ్మ, నిన్నంత త్వరగా చావనివ్వన్నయ్య ఆకలి తీరుస్తూ ఉండాలి కదా మరి.